దీన్ని రోజు ఇంపార్ట్ చేసే ముందు కానీ లేకపోతే నార్మల్గా మనం ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా అలా అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఓకే అండి, ఈరోజు నేను మీకు హెల్దీగా హెయిర్ గ్రోత్ ఎలా కావాలో అలాగే తెల్లటి హెయిర్ రాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ కొబ్బరి నూనె తీసుకోవాలి ఒక గ్లాసు, తర్వాత ఇది భృంగరాజ్ అంటాం కదా ఏంటంటే గుంటగల గరగరాకు అది తీసుకోవాలి. దీన్ని పేస్ట్ చేయాలన్నమాట. దీంట్లో నేను ఇంత ఇంతకి డబుల్ ఉంది గుంటగరాకు, దాంట్లో నేను కప్పు కరివేపాకు ఆకులు, కప్పు వేపాకు ఆకులు, అలాగే కప్పు మెంతి ఆకులు, కప్పు మందార ఆకులు, కప్పు గోరింటాకులు వేసి పేస్ట్ చేస్తున్నాను. అది చూయించడం కుదరలేదు, నేను మర్చిపోయి ఆకులో పేస్ట్ చేసేసాను. నేను మళ్ళీ చేసినప్పుడు చేసి చూపిస్తాను, ప్రస్తుతానికి నేను ఊరల్గా చెప్తున్నాను. ఇవన్నీ ఆకులు వేసుకొని ఉసిరి ముక్కలు కూడా ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు, అదే అలోవెరా కూడా వేసుకోవచ్చు ముక్కలు. ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చూద్దాం వేపాకు, కరివేపాకు, మెంతికూర, అలాగే గోరింటాకు ఇవన్నీ వేసాను. దీంట్లో ఇవన్నీ వేసాను, ఇప్పుడు వీటిని పేస్ట్ చేస్తాను. చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇంకొంచెం ఆకు వేసి పేస్ట్ చేస్తాను. ఇది కొంచెం నేను షాంపూ కింద కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, చూడండి ఇలా నేను మొత్తం ఆకులు చెప్పాను కదా మీకు, ఏమేమి ఆకులు అంటే గుంట గలగల ఆకు, గరగర గలగల ఏదో గుంట గరగర ఆకు, అలాగే కొంచెం మెంతి ఆకు. ఇది ఎక్కువ క్వాంటిటీ అండి, మిగతావన్నీ ఒక కప్పు తీసుకున్నాను. మెంతి కూర రెండు కట్టలు, కరివేపాకు ఒక కప్పు, వేపాకు ఒక కప్పు, ఇంకా గోరింటాకు ఒక కప్పు, మందార ఆకులు ఒక కప్పు, అవన్నీ అన్నమాట. కావాలంటే అలోవెరా గుజ్జు వేసుకోవచ్చు, మెంతాకులకు బదులు మెంతి మెంతులు నానబెట్టి రుబ్బుకోవచ్చు. ఇదండి ఇలా పేస్ట్ అయిందనమాట. దీన్ని ఎంత క్వాంటిటీ పేస్ట్ ఉందో అంత క్వాంటిటీ ఆయిల్ వచ్చింది, దాంట్లో మరిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం మన ఇది కదా కొబ్బరి నూనె అండి. మనం ఆడించిన కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు, నేను పారాషూట్ తీసుకుంటున్నాను. ఇది ఉక్కు పాత్ర అయితే, ఉక్కు పాత్ర ఉంటే ఇంట్లో దాంట్లో వేడి చేసుకోవాలండి. నా ప్రస్తుతానికి నా దగ్గర ఉక్కు పాత్ర లేదు, అందుకని దీంట్లో తీసుకున్నాను. మీన్ ఐరన్ పాత్రలో. తర్వాత ఈ పేస్ట్ ఉంది కదండి, దీన్ని ఇలా బాగా మరిగించుకోవాలి ఆయిల్లో. పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందండి అందుకని సౌండ్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. ఇలా ఈ పేస్ట్ అంతా నూనె పీల్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మన నూనెకి ఈ ఆకులలో ఉన్న లక్షణాలన్నీ వచ్చేస్తాయి. మనము దీన్ని రోజు అప్లై చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కొంతమందికి స్మెల్ వస్తుంది అనుకుంటే రోజు కాకుండా తల స్నానం చేసే ముందు అప్లై చేసుకోండి, పర్వాలేదు అనుకుంటే రోజు అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి, మన మీరు ట్రై చేయండి, అప్పుడప్పుడు వాడుతూ ఉంటే మీకే తెలుస్తుంది. తుట్టు కూడా నల్లబడుతుందండి. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఇంకా ఎక్కువ రాకుండా ఉంటుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఉసిరి ముక్కలు ఉంటే ఉసిరి ముక్కలు కూడా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకొని, లేకపోతే వరుగులు దొరుకుతాయి కదండి వాటిని కాస్త నీళ్ళలో నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఏం వేసానో ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి, వినండి. రెండు కప్పుల గుంట గరగరాకు, ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు మెంతాకు, ఒక కప్పు మందారాకు, ఒక కప్పు గోరింటాకు, ఒక కప్పు తులసి ఆకులు, ఇవన్నీ వేసి కావాలనుకుంటే ఒక కప్పు అలోవెరా ఆకులు, అలోవెరా గుజ్జు
వేసుకోవచ్చు అలాగే ఉసిరి ముక్కలు వేసుకోవచ్చు అలాగే మెంతాకుకు బదులు మెంతులు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇంతేనండి ఇవన్నీ నేను యూస్ చేశాను ఇలా కలుపుతూ ఉండాలి వేపాకు కరివేపాకు గోరింటాకు మందారాకు తులసాకు అలాగే ఇలా గుంతగలగాకు ఇవన్నీ అన్నమాట నేను మీకు లిస్ట్ ఇస్తాను నా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఈ ఆకుల లిస్ట్ కూడా ఇస్తాను ఇలా మీరు హెల్తీగా ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడుకునారంటే మీ జుట్టు చాలా హెల్తీగా గ్రో అవుతుంది కెమికల్స్ ఏమీ లేకుండా అప్పుడప్పుడు తలనొప్పి కూడా తగ్గిస్తుందండి మసాజ్ చేసుకుంటే ఈ ఆయిల్ తో మొత్తం ఈ ఆకు ఉంది కదండి ఇది పచ్చి పచ్చిగా ఉంది కదా ఇదంతా డ్రై అయిపోవాలన్నమాట డ్రై అయిపోయి అప్పుడు ఈ ఆకులలో ఉన్న రసాలన్నీ ఆయిల్ పీల్ చేసుకున్నట్టు డ్రై అయిపోతే అలా అయిపోయే వరకు కలుపుతూ ఉండాలి చూడండి మెల్లమెల్లగా బుడగలు వస్తున్నాయి ఆయిల్ పైకి వస్తుంది ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం తక్కువైంది నేను ఎంత క్వాంటిటీ ఆకు పేసుకుందో అంత క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు పర్లేదు ఫైవ్ మినిట్స్ అయిందండి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ చూద్దాం ఈ గుంట గలగర గరగర అంటే భృంగిరాజు వల్ల మనకు న్యాచురల్ నలుపు వస్తుందండి జుట్టుకి ఏ కెమికల్స్ లేకుండా అట్లా ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా వైట్ హెయిర్ వచ్చేసి బ్లాక్ హెయిర్గా మారుతుంది వైట్ హెయిర్ రాని వాళ్ళకు కూడా న్యాచురల్ బ్లాక్ కలర్ వస్తుందన్నమాట ఇంకా బాగా డ్రై అవ్వాలన్నమాట ఇవి పేస్ట్ అంతా కొంచెం డ్రై అయింది చూడండి దీన్ని అంతా వడకట్టుకోవాలి అప్పుడు డ్రై అయిన తర్వాత మీకు వచ్చిన ఆయిల్ని వడకట్టుకోవాలి అప్పుడు మన ఆయిల్ రెడీ అయినట్టు ఆల్రెడీ మనం ప్యాన్లో వేసుకొని టెన్ మినిట్స్ అవుతుంది దీనికి కొంచెం టైం పడుతుందండి ఓపికతో ప్రిపేర్ చేసుకోవాలి మనకు టైం ఉన్నప్పుడే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి హడావిడి హడావిడిగా చేసుకోవద్దు మనము స్థిరంగా మనకి టైం దొరికినప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఓపికగా కొంచెం ఓపిక అవసరం అవుతుందండి వెంటనే అయిపోదు నేను చెప్తాను ఎంత టైం పడుతుంది ఇప్పుడు మనకు ప్రస్తుతానికి టెన్ మినిట్స్ పట్టింది ఇంకో టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా కలుపుతూ ఉండాలి మాడకుండా ఉక్కు పాత్రలో అయితే ఇంకా బాగా వస్తుంది ఇనుప పాత్రలో ఐరన్ పాత్రలో అయితే బాగుంటుంది అన్నమాట పర్లేదు ఎలా ఉన్నా చేసుకోండి హెల్త్కి మాత్రం బాగుంటుంది ఏ కెమికల్స్ లేకుండా మీ హెయిర్ని గ్రో చేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ ఆకు మొత్తం మనకు సపరేట్ కావాలండి అలా సపరేట్ అయితే మనకు ఆయిల్ రెడీ అయినట్టు ఇంకా సపరేట్ కాలేదు ఇంకా టైం పడుతుంది నేను ఆయిల్ కూడా తక్కువే తీసుకున్నాను కొంచెం ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి హలో ఇప్పుడు చూడొచ్చు మనం కొంచెం కొంచెం డ్రై అవుతుంది ఆకు ఆయిల్ సపరేట్ అవుతుంది కొంచెం కొంచెం ఆకు కొంచెం డ్రై అయిపోగానే వడగట్టుకోవచ్చు చల్లారాక చూడండి లైట్గా డ్రై అయిపోతుంది అయిపోయింది పేస్ట్ వచ్చి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇలా చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇంకొంచెం డ్రై అయితే మనం వడకట్టేస్తే మన ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు చూడొచ్చు మీరు ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ స్టేజ్ ఇంకొంచెం ఇంకా డ్రై అయ్యి అవ్వాలన్నమాట
మొత్తం 20 మినిట్స్ పట్టింది అన్నమాట మనకి ఇదంతా పేస్ట్ దగ్గరికి రావడానికి చూడండి ఇలా డ్రై అయిపోయినంత వచ్చినప్పుడు పేస్ట్ లా ఉంది కదా ఇప్పుడు అంతా ఇలా డ్రై అయిపోయిందన్నమాట ఇలా డ్రై అయిపోయింది చూడండి మన ఆయిల్ రెడీ అయిపోయినట్టే ఒక 2 మినిట్స్ దీన్ని కొంచెం లైట్ గా ఇవర ఫ్రై చేసుకొని మనం మడకట్టేసుకుందాం ఇలా మన మూలికలు అంటే మన ఆకుల్లోని ఔషధ గుణాలు మంచి మంచి అన్ని మన ఆయిల్ లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకొంచెం డ్రై అయ్యే వరకు చూద్దాం ఇప్పుడు మన ఆయిల్ మనము పట్టిస్తే తలకి జుట్టుకి మన జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పట్టిందండి మన ఆయిల్ రెడీ అయిపోవడానికి అంతే మన ఆయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లారం ఇచ్చుకున్న తర్వాత వడకట్టుకుందాం ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి ఇలా ఒక వైట్ క్లాత్ వేసి ఒక గిన్నెలో ఇలా దీన్ని పోసుకుందాం కొంచెం చల్లారింది ఇది ఇంకా మొత్తం చల్లారు ఇంకా మొత్తం చల్లారు లేదండి ఇలా కొంచెం చల్లారే వరకు ఇంట్లో పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట ఇంకా ప్రెస్ చేద్దాం చూడండి నేను ఒక గ్లాస్ కొబ్బరి నూనె తీసుకున్నాను ఇప్పుడు మనకి హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వచ్చింది ఆయిల్ కాకపోతే ఇది మంచి పోషకాలు ఉన్నాయండి దీంట్లో జుట్టుకి తక్కువైంది కానీ ఇది వచ్చేసి వేస్టేజ్ అండి ఇది ఏం యూజ్ కాదు మనం ఎంత తీసుకున్నామో అంత వేస్టేజ్ వచ్చింది ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక స్టోరేజ్ బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఎంతో విలువైన ఆయిల్ని ఇది రోజు యూజ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్